హిమాచల్ను భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. వరుస జలప్రళయాలు తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఈ దఫా వరదల కారణంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కనీసం 7 సమయం పడుతుందని అన్నారు ఆ రాష్ట్ర సీఎం. హిమాచల్ ప్రదేశ్కు భారీ వర్షాలు పెను నష్టాన్ని మిగిల్చాయి. జూలైలో సంభవించిన జలప్రళయాన్ని మరవకముందే రాష్ట్రంలో మరోసారి భీకర వరదలు సంభవించాయి. ఈ విపత్తులో 100 మంది ప్రాణాలు కోల్పోగా వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి కోలుకునేందుకు కనీసం 7 సమయం పడుతుందన్నారు రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు. వర్షాలు వరదల కారణంగా ఇప్పటి వరకు తాము 10,000 కోట్ల ఆస్తి నష్టాన్ని చవిచూశామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. గడిచిన 3 రోజుల్లోనే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సిమ్లాలోని సమ్మర్ హిల్స్లో ఇటీవల ఓ ఆలయంపై కొండచర్యలు విరిగిపడ్డాయి. వాటి కింద దాదాపు 30 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే మళ్లీ కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, భారత వాయుసేన నిరంతరంగా శ్రమిస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా బాధితులను ఎయిర్లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత నెలలో హిమాచల్లో భీకర వర్షాలు కురిసి నదులు ఉప్పొంగాయి, ఇళ్లు కుప్పకూలాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా తేరుకోకముందే గత కొన్ని రోజులుగా మళ్లీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. ఈ సీజన్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాల సమాచారం.